బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాల జిల్లా మహానందిలో మళ్ళీ చిరుత కలకలం రేగింది. మహానంది క్షేత్ర గోశాల సమీపంలో సంచారం చేస్తోంది చిరుత. రాత్రి సమయంలో గోశాల దగ్గరకు వచ్చింది చిరుత. ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యేది దృశ్యాలు. దీంతో భయాందోళనకు లోనవుతున్నారు స్థానికులు. భక్తులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆలయ అధికారులు, పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మహానందిలో అవును, నంద్యాల జిల్లా మహానందిలో మళ్ళీ చిరుత కలకలం మొదలైంది. మహానంది క్షేత్ర గోశాల సమీపంలో సంచరిస్తోంది చిరుత. రాత్రి సమయంలో గోశాల దగ్గరకు వచ్చింది చిరుత. ఆలయ సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు లోనవుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆలయ అధికారులు, పోలీసులు. ఒకసారి అదిగో మీరు విజువల్ ఒకసారి చూడొచ్చు. ఆ డేట్ అండ్ టైం మీరు చూస్తే కనుక ఇది ఎగ్జాక్ట్గా 9 గంటల ప్రాంతంలో, అంటే అర్ధరాత్రి కూడా కాదు, ఇంకా 26 తారీఖు, అంటే నిన్న కాక మొన్న రాత్రి 8:55 ప్రాంతంలో. ఒకసారి మీరు చూడొచ్చు నంద్యాల మహానంది ఆలయ పరిసర ప్రాంతాల్లో తిరుగుతోంది టెంపుల్ రోడ్ 1 టెంపుల్ రోడ్ అని మీరు చూస్తున్నారు కింద. అక్కడ చిరుత సంచారానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఆ చిరుత కనుక మీరు గమనిస్తే ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది, కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి వెళ్ళే ఆ ఛాన్సెస్ దొరకటం లేదు. గోశాల సమీపంలో చిరుత సంచరిస్తోంది. బహుశా ఆ గోశాలకు సంబంధించి లోపలికి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. మహానంది దేవస్థానానికి సంబంధించి చిరుత సంచారం ఉంది అంటూ కూడా వాళ్ళు అక్కడ హెచ్చరికల బోర్డు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి స్థానికులు మాట్లాడారు. ఒకసారి ఏమన్నారో చూద్దాం. నా పేరు సీనప్ప. మహానందిలో గత నెల రోజుల నుంచి చిరుత సంచారం కనిపిస్తుంది. గోశాల మహానంది దేవస్థానం వెనుక మహానంది గోశాల దగ్గర చిరుత సంచారం కనిపిస్తుంది. గతంలో హబ్బీపురానికి చెందిన ఒక అబ్బాయి బహిర్భూమికి వెళ్ళింటే అతని మీద చిరుత దాడి చేయడం జరిగింది. మహానంది గ్రామంలోని పార్వతీపురానికి సంబంధించిన ఒక అబ్బాయి బహిర్భూమికి పోగా అతనికి కూడా చిరుత కనిపించింది. అతను దాని నుంచి తప్పించుకొని రావడం జరిగింది. ఇదే విధంగా జరుగుతూ పోతే రేపు పొద్దున దేవస్థానానికి వచ్చే భక్తులకు, యాత్రికులకు, స్థానికులకు ప్రమాదం జరిగే అవకాశం చాలా భారీగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు దయ ఉంచి దీని మీద కొంచెం ఆ చిరుతను బంధించి దాన్ని అడవిలోకి తరలించవలసిందిగా, వేరే చోటికి తరలించవలసిందిగా కోరడమైనది. నా పేరు సీనప్ప. మహానందిలో గత నెల రోజుల నుంచి చిరుత సంచారం కనిపిస్తుంది. రైట్, అది స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం అవుతున్నారు. ఒక్కసారి విజువల్ మీరు చూస్తే కనుక అక్కడ గ్రీన్ మ్యాట్లా మనకు కనిపిస్తోంది. ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది, అటువైపు చూస్తోంది, కానీ ఎక్కడా కూడా. ఒక్కసారి విజువల్ మీరు కనుక గమనిస్తే అదిగో అటుగా వెళ్ళింది. ఒక్కసారి ఆ విజువల్ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అదిగో మీరు చూస్తే మెల్లిమెల్లిగా నక్కి నక్కి అడుగులు వేస్తుంది. అక్కడ వాసన చూస్తుంది, స్నిఫ్ అంటే వాసన చూసే ప్రయత్నం చేస్తుంది. అటుగా వెళ్ళే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎక్కడ దానికి గ్యాప్ దొరకలేదు. ఆ గ్యాప్ సరిపోలేదు వెళ్ళడానికి. దీంతో అలా వెళ్ళింది, అక్కడ పరిస్థితిని అబ్జర్వ్ చేసింది. అక్కడ మీరు చూస్తే కనుక అది మూవ్ అవ్వడంతో ఒక్కసారిగా ఆ కర్టెన్, ఆ గ్రీన్ మ్యాట్ కదలడంతో కాస్త భయపడింది. అటు నుంచి కాస్త దూరంగా వచ్చేసి అబ్జర్వ్ చేసుకుంటూ అడుగులేసుకుంటూ వెళ్ళింది. ఇది కరెక్ట్గా 8:55 ఆ ప్రాంతంలో జరిగినంత అర్థం చేసుకోవచ్చు. అంటే కాస్త రాత్రి అయితే చీకటి పడితే కనుక అడుగు పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు అక్కడ చిరుత సంచారం ఉందంటూ కూడా హెచ్చరిక బోర్డులు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ప్రస్తుతం చిరుత జాడకు సంబంధించి, అంటే చిరుత ఎక్కడుంది, ఏ ప్రాంతంలో తిరుగుతోంది ప్రెసెంట్, దానికి సంబంధించి అంటే ఎంత వయసు ఉంటుంది, ఒకటే చిరుత ఉందా లేకపోతే ఇంకా ఉన్నాయా, వీటికి సంబంధించి అధికారులు అంటే వీటికి సంబంధించి ఎంతవరకు వచ్చారు, దీన్ని పట్టుకునే ప్రయత్నాలు ఎంతవరకు ఉన్నాయి? సచిన్, ఉమ్మడి కర్నూలు జిల్లా నల్లమల అటవీ సమీపంలో పెద్ద ఎత్తున చిరుత సంచారం జరుగుతుంది. ఒక మహానంది మండలంలో ఒక చిరుత ఒకటే కాదు, నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం మొదలుకొని ఇటు పచ్చర్ల గ్రామం వరకు ఏదైతే అటవీ ప్రాంత సమీప గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలన్నీ గ్రామాల్లో పెద్ద ఎత్తున కూడా చిరుతల సంచారం చేస్తున్నాయి, దాడులు చేస్తున్నాయి, గాయపరుస్తున్నాయి, జంతువులను కూడా చంపి తినేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి రోజునే
వడ్డరామపురంలో, ఆత్మకూరు సంబంధించినటువంటి మండలం వడ్డరామపురంలో గేదె మీద దాడి చేసి చెప్పినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెల రోజుల క్రితము పచ్చర్ల గ్రామంలో ఒక మహిళ అడవి ప్రాంతానికి వెళ్ళి వడ్డ సర్ఫ్ కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలో దాడి చేసి చంపినటువంటి పరిస్థితి ఉంది. మహబూనిసా అనేటువంటి మహిళ, ఆ పచ్చర్ల గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఈ దాడిలో చనిపోయినటువంటి ఘటన. మరొక ముందే పెద్ద ఎత్తున కూడా ఈ చిరుత పుల్లలు సంచారం చేస్తున్నాయి, సమీప గ్రామాల్లో విజృంభిస్తున్నాయి. మొన్నటి రోజున గత వారం రోజుల క్రితమే మీరు చెప్పిన ఈ ఘటనకు సంబంధించి ఈ అన్ని ఘటనలకు ఒకే చిరుత కారణమా, లేకపోతే వేరు వేరు చిరుతలు ఉన్నాయని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారా హుస్సేన్? సచిన్, ఒకే చిరుత అయితే కాదు, పలు ప్రాంతాల్లో ఒకవైపు శ్రీశైలం, మరోవైపు ఆత్మకూరు, ఇంకోవైపు మహానంది, మరోవైపు పచ్చర్ల, ఇంకోవైపు రుద్రవరం గ్రామ సమీపంలో, మరోవైపు గాజులపల్లె సమీపంలో కూడా చిరుతల సంచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇటీవల కాలంలో అటవీలో, నల్లమల అటవీలో చిరుతల సంతతి పెరిగింది, పెద్ద పులుల సంతతి పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ గ్రామాల సమీప గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి, దాడులు చేస్తున్నాయి, కుక్కల్ని ఎత్తుకెళ్తున్నాయి. ఎందుకంటే తనకి చిరుతకి అతి ప్రియమైనటువంటి ఆహారము కుక్క, కుక్కకు సంబంధించినటువంటి దాన్ని తినేందుకు పెద్ద ఎత్తున కూడా ఈ గ్రామాల్లోకి వచ్చి దాడులు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా మహానందిలో మనం చూసాం నిన్నటి రోజున, మొన్న రోజున, ఈ గత 15-20 రోజుల నుంచి కూడా కంటిన్యూగా కొనసాగుతుంది. ఆ ప్రాంతాల్లో ఏదైతే మహానంది దేవస్థానం ఉందో ఆ దేవస్థానం వెనుక భాగాన అటవీ ప్రాంతం మొత్తం కూడా, ఈ గ్రామాలన్నీ కూడా నల్లమల అటవీ సమీప గ్రామాలు కాబట్టి ఆ అడవికి ఒక 5-10 కిలోమీటర్ల మేర దూరంలోనే ఉంటాయి. ఆ నేపథ్యంలోనే గ్రామాల్లో ఉన్నటువంటి కుక్కలపై దాడి చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి చిరుతలు. ఆ నేపథ్యంలోనే నిన్నటి రోజున మహానంది దేవస్థానం ఏదైతే ఉందో ఆలయ పరిసరాల్లో గోశాల ఉంది. ఆ గోశాల సమీపంలో చిరుత సంచారం స్పష్టంగా మనకి సీసీ కెమెరాల్లో పుట్టి నిక్షిప్తమైనటువంటి పరిస్థితి ఉంది. గత నెల రోజుల నుంచి ఆ ప్రాంతంలో చిరుత సంచారం చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున కూడా భయాందోళనకు గురవుతున్నారు. భక్తులంతా కూడా వెనుక ప్రాంతానికి, పగలైనా రే అయినా ఆ వెనుక ప్రాంతానికి వెళ్ళొద్దు అని అటువే అక్కడ ఉన్న ఆలయానికి సంబంధించినటువంటి ఈవో సంబంధిత అధికారులు కూడా హెచ్చరిక బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి ఉందంటే చిరుతల యొక్క సంచారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మరోవైపు అటవీ శాఖ కూడా చెప్తుంది, చిరుతలు ఉన్న ప్రాంతంలో అడుగు మీరు వెళ్తున్నారు తప్ప చిరుతలు ఈ ప్రాంతానికి రావడం లేదని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాత్రం గ్రామాల్లో దాడులు చేస్తున్నాయి. సమీపంలో అంటే సున్నిపేట, శ్రీశైలం దగ్గరలో ఉన్నటువంటి సున్నిపేట గ్రామంలో దాడి చేసి రెండు పెంపుడు కుక్కలు ఏవైతే ఉన్నాయో ఎత్తుకోలేనటువంటి ఘటన గత వారం రోజుల క్రితం జరిగింది. ఎప్పటికే ఎవరి మీద దాడి చేస్తుంది, ఏ క్షణంలో దాడి చేస్తుందనే భయాందోళన చెందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పచ్చర్ల గ్రామంలో మహిళపై దాడి చేసినటువంటి చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. మ్యాన్ ఈటర్ గా మారినటువంటి ఆ చిరుతను బంధించి తిరుపతి జూ పార్క్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ చిరుత గతంలో తిరుమలకి వెళ్ళేటువంటి ఒక చిన్నారిని ఎత్తుకెళ్లి చంపినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఆ చిరుతనే, ఆ చిరుతను ఇక్కడ తీసుకెళ్లి నల్లమల అటవీ ప్రాంతంలో వదిలారు అటవీ అధికారులు. ఆ చిరుతగానే గుర్తించి ఎవరైతే మహబూనిసా మీద దాడి చేసి చెప్పినటువంటి చిరుతను బంధించి తీసుకెళ్లినటువంటి ఘటన నెల రోజుల క్రితం జరిగింది. అయితే నల్లమల అటవీ సమీప గ్రామాల్లో మనం చూసుకున్నట్లయితే ఇటు రుద్రవరం ఆర్లగడ్డ రుద్రవరము, కొత్తపల్లి, ఈ వెలుగోడు, ఆత్మకూరు, నల్లమల, శ్రీశైలం, ఈ నల్లమల అటవీ సమీప సుమారుగా ఒక 200 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నటువంటి నల్లమల అటవీ సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల మీద చిరుతలు దాడులు చేసేట పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి కుక్కలను ఎత్తుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత వారం రోజుల క్రితమే మహానందిలో బహిర్భూమికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి మీద దాడి చేసి పార్వతీపురం సంబంధించినటువంటి ఒక యువకుడు బహిర్భూమికి వెళ్ళినటువంటి నేపథ్యంలో చిరుత దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున కూడా చిరుతల సంచారం పెరిగిపోతుండడం, మరోవైపు అటవీ శాఖ అడవుల్లో, నల్లమల అడవుల్లో పెద్ద పులులతో పాటు చిరుతల సంతతి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కనీసం అక్కడ ఈ చిరుతలకి ఆహారం తినేందుకు ఏవి లేక కుక్కలను తినడానికి రుచి మరిగినటువంటి చిరుతలు పెద్ద ఎత్తున గ్రామాల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. బయట పశు సంపద మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే మహానందికి సంబంధించిన గోశాల సమీపంలో గత నెల రోజుల నుంచి చిరుత సంచారం చేస్తుంది. ఆ గోశాలలో ఉన్నటువంటి గోవుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని అక్కడ స్థానికులు ఉన్నటువంటి కాపలాదారులు ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే గోశాలలోకి ప్రవేశించాలంటే ఆ మనిషి కంటే ఎత్తైన ఒక ఇనుప కంచె ఉంది, ఆ కంచె దాటుకుని వెళ్ళేటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ గోవులకి కొంత ప్రొటెక్షన్ ఉందని చెప్పవచ్చు. ఏ క్షణమైన ఒకవేళ గేట్ వేయడం మర్చిపోతే మాత్రం గోవుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. చిరుత సంచారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది కాబట్టి ప్రొటెక్షన్ వాళ్ళలాగా ఒక మన
ఇనుముతో కూడినటువంటి ఒక కంచె ఏర్పాటు చేయాలని కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది సచిన్. రైట్ రైట్ హుస్సేన్, మొత్తంగా అయితే మాత్రం నంద్యాల జిల్లా మహానందిలో మళ్ళీ చిరుత కలకలం మొదలైంది. మహానంది క్షేత్ర గోశాల సమీపంలో సంచారం ఉంది చిరుతకు సంబంధించి. రాత్రి సమయంలో గోశాల దగ్గరకు వచ్చింది చిరుత. ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి దృశ్యాలు. దీంతో స్థానికులు భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆలయ అధికారులు పోలీసులు.